ఓ వారం రోజులు సులోచనకు నాకు మధ్య మాటలు కరువయ్యాయి లలితపట్ల నేను చేసిన ఘోరం అనునిత్యం ముందు కదలాడి కుళ్ళి కృషించిపోయాను అన్నం సహించేది కాదు నిద్రకు దూరమయ్యాను తప్పు చేశానన్న బాధ నా మనసును అనుక్షణం చిత్రవధ చేసేది సులోచనది సర్దుకుపోయే మనస్తత్వం పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న నన్ను ఓదార్చి క్షమాభిక్షపెట్టింది పరాయిస్త్రీని ఎప్పుడూ కన్నెత్తి చూడని మీరు ఇటువంటి పనిచేశారంటే ఒక్క తాగిన మైకమే కాదు ఇంకా ఏదో బలమైన పరిస్థితులకు లొంగిపోయి ఉంటారు లేదా ఇంకో కారణం ఏదైనా ఉండాలి అవునా చెప్పండి సూటిగా ప్రశ్నించింది లలిత నేను కలిసి చదువుకున్నామని ఆమెనెంతో గాఢంగా ప్రేమించానని పెళ్లి చేసుకోవాలనుకున్నానని ఆమెతో తనకున్న పరిచయం గురించి అంతా వివరంగా చెప్పాను సులోచన వదనం మాల్మైపోయింది ఎంతైనా స్త్రీ కథ సహజమైన అసూయద్వేషాలు కలగకుండా ఉంటాయా నా వైపు ఉక్రోషంతో చూసింది పరిస్థితులకు లొంగిపోయి క్షణికమైన ఆవేశంతో ఈ దారుణానికి తలపడ్డాను ఈ విషయం బయటపడితే లలిత సంసారం నాశనమైపోతుంది సులోచన ఇది మనిద్దరి మధ్య అంతమైపోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ తెలియనీకూడదు నా మూలంగా ఆమె దాంపత్య జీవితంలో చిచ్చు రగలకూడదు అది నేను భరించలేను అంటూ సులోచన చేతుల్ని పట్టుకుని ప్రాధేయపడ్డాను ఆఫీసు రూమ్ లో టేబుల్ ముందు కూర్చుని మెడికల్ జనరల్ తిరిగేస్తున్నాను సులోచన ఏవో రిపోర్ట్స్ తీసుకొచ్చి నా ముందు పెట్టి ఈ రిపోర్ట్స్ చూడండి అంది నా బ్రుకుటి ముడిపడింది ఏమిటి అంటూ ఆ రిపోర్ట్స్ను పరిశీలనగా చూస్తాను రవిచంద్రకు లలితకు పెళ్లై పది సంవత్సరాలైనా వాళ్ళకింకా సంతానం కలగలేదు రవిచంద్ర తల్లిపోరు భరించలేక భార్యాభర్తలిద్దరూ నాలుగు మాసాల క్రితం టెస్టులు చేయించుకున్నారు మెడికల్ టెక్నీషియన్స్ డిలే చేయడం వలన ఆ రిపోర్ట్స్ మా దగ్గరకు చేరడానికి ఇంతకాలం పట్టేసింది రవిచంద్రకు లలితకు చేసిన టెస్ట్స్లో వచ్చిన రిజల్ట్ ఇది రవిచంద్ర వీర్యంలో జీవకణాల ఉత్పత్తి అసలు లేదని ఒకవేళ రవిచంద్ర మందులు వాడినా సర్జరీ చేయించుకున్నా ఫలితం ఉండదని తేలింది భర్తకున్న లోపం వల్ల లలితకు సంతానం కలిగే భాగ్యం లేదు కదా అనుకోగానే నా మనసంతా అదోలా అయిపోయింది బరువుగా నిట్టూర్చి ఆ రిపోర్ట్స్ టేబుల్ సొరుగు అడుగున పడేశాను సులోచన అదోలానవ్వుతూ అయితే మీ స్నేహితురాలికి భర్తకున్న లోపం వలన పిల్లలు కలిగే యోగం లేదన్నమాట ఆమె పిల్లల కోసం ఇంకో మార్గం వెతుకోవలసిందే అంది వ్యంగ్యంగా ఆమె వ్యంగ్య ధోరణికి ఒళ్ళు మండిపోయింది అంటే నీ ఉద్దేశం కంగుమంటూ అరిచాను నా కోపాన్ని పసిగట్టి కొంచెం తగ్గింది మౌనంగా తల వంచుకుంది ఇదే మాట నిన్నవుంటే నీకు బాధనిపిస్తుందా లేదా లలితను గురిచి ఇంత చీప్గా మాట్లాడుకు నేను సహించను ఆమె భర్తే దైవంగా పూజించి ప్రాణంగా ప్రేమించే ఓ పవిత్రమూర్తి అటువంటి పునీతను మోసగించి శీలాన్ని దోచుకున్న పాపాత్ముణ్ణి నన్నను అనుభవిస్తాను ఆమెను తక్కువగా చేసి మాట్లాడితే నేను భరించలేను విసురుగానేసి బయటకు వెళ్లబోయాను మీ చిన్న మాట అంటే మీకంత పౌరుషం పొడుచుకొస్తోందే నాకంటే ఆమె మీకెక్కువ ఉక్రోషంగా అడిగింది ఆమె ఎక్కువ నీవు తక్కువ కాదు సాటి స్త్రీని గౌరవించడం నేర్చుకో ఆమె ఏ తప్పు చేయలేదని నీకూ తెలుసు ఎటువంటి ఉత్తమరాలో నీకూ తెలుసు అన్నీ తెలిసి నువ్విలా ఆమెను గూర్చి నీచంగా మాట్లాడడం బాగుందా తీవ్రంగా అడిగాను ఆ సంఘర్షణ జరిగిన నాటి నుండి మా ఇద్దరి మధ్య నెల్లాళ్లు మాటల్లేవు సులోచన మాట్లాడాలని ప్రయత్నించినా నేనే తప్పుకు తిరగసాగాను ఆ దెబ్బతో సులోచన లలితను గురించి తక్కువ చేసి మాట్లాడడం మానుకుంది ఓ రెండు నెలల తర్వాత మా నర్సింగ్ హోమ్కి రవిచంద్ర లలితను వెంటబెట్టుకునొచ్చాడు లలితను చూడగానే నా కనులు ఆనందంతో మెరిశాయి అప్రయత్నంగా పెదవులపై చిరునవ్వు మెరిసింది సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుళ్లా ఉన్న ఆ భార్యాభర్తలిద్దరినీ నవ్వుతూ స్వాగతం పలికాను అర్ధనారీశ్వరులు మా నర్సింగ్ హోమ్ను పావనం చేశారు చరణ కమలాలతో ఏమిటి ఈరోజు ఇటులు దయచేసి తిరి నాటకీయంగా నవ్వుతూ అన్నాను రవిచంద్ర పగలబడి నవ్వాడు లలిత కిలకిలా నవ్వుతూ డాక్టర్ వృత్తిని చేపట్టిన చిన్నప్పటి నాటకీభాష పోలేదన్నమాట అంది సర్లే ఏమిటిలా వచ్చారు అడిగాను డాక్టర్ దగ్గరికి పేషెంట్లు ఎందుకొస్తారు గడుసుగా అంది ఎందుకొస్తారు తమకొచ్చిన రోగాన్ని వినవించుకోవడానికి తమరి ప్రాబ్లం ఏమిటో చెప్పుకోండి అన్నాను నవ్వుతూ అమ్మో నా ప్రాబ్లం నీకు చెప్పేది కాదు మీ ఆవిడికి చెప్పుకుంటా ఈ కేసు మీ ఆవిడి కొదలై చిలిపిగా అంది ఓకే సులోచన ఈ కేసు నీ కొదిలేస్తున్నాను తీసుకోవై అన్నాను హాస్యంగా కాసేపు అందరూ గొల్లు నవ్వుకున్నాం రవిచంద్ర నేను కబుర్లలో పడ్డాం కానీ నా చెవులు మాత్రం లలిత చెప్పబోయేదేమిటో ఆసక్తిగా వింటున్నాయి సులోచన గారు నాకు ప్రతి నెల డేటు కరెక్ట్ టైంకే వస్తుందండి ఈసారి ఎందుచేతనో ఏగించిందండి అంది మీకు డేట్ వచ్చి ఎన్నాళ్ళై ఉంటుంది సులోచన ప్రశ్నించింది దాదాపు రెండు నెలలు దాటిపోతోంది ఏం తిన్నా సహించడం లేదు ఎందుచేతనో విపరీతమైన వాంతులు మీ చేత ఒకసారి పరీక్ష వచ్చాను మా అత్తగారు పోరు పెడితేను ఆ బాధపడలేకొచ్చాను అంది లలిత సర్లేండి రండి లోపలకు టెస్టు చేస్తాను అంటూ లలితను పరీక్ష రూంలోకి తీసుకెళ్ళింది పది నిమిషాల అనంతరం సులోచన లలిత బయటకొచ్చారు కాంగ్రాచ్యులేషన్స్ రవిచంద్ర గారు మీరు తండ్రి కాబోతున్నారు ఇప్పుడు లలితకు మాసం జరుగుతోంది అంది పెట్టుకున్న చిరునవ్వుతో నేను ఆ మాటలు వింటూనే అదిరిపడ్డాను ఇదెలా సాధ్యం రవిచంద్ర వీర్యంలో జీవకణాల ఉత్పత్తి లేదని ఖచ్చితంగా రిపోర్ట్లో వెల్లడైంది ఇదెలా సాధ్యం ఇదెలా సాధ్యం పదే పదే లోలోన ప్రశ్నించుకున్నా కాసేపటికి విషయం అర్థమై కొయ్యలా అయిపోయాను లలిత కడుపులో పెరుగుతున్న బిడ్డ నా బిడ్డేనన్న నగ్నసత్యం స్ఫురించగానే సిగ్గుతో కుచించుకుపోయాను నలరేడు కలువ కన్నెను చూసి మురిసిపోయినట్లుగా రవిచంద్ర లలితను అనురాగ సుధలను చిలికిస్తూ చూశాడు కలువ కన్నెవలే లలితమోము వికసించిపోయింది వారిరువురి నయనాలు ప్రమోదంతో భాసిల్లాయి వారి ఆనందాన్ని వర్ణించడానికి మాటలకందని భావాలెన్నో మెనీ మెనీ థాంక్స్ మా లలిత చేసిన నోములకు వ్రతాలకు ఇన్నాళ్లకు ఫలితం దక్కింది ఈ విషయం మా అమ్మ విందంటే ఎంత సంతోషపడిపోతుందో ఆమె ఆనందానికి అవధులుండవు తన కోడలు అందరి కోడలలాగా చింతకాయలు మామిడికాయలు ఎప్పుడు తింటుందా అని ఒకటే ఆశతో ఎదురుచూసేది అంటూ భార్యవైపు చిలిపిగా చూశాడు లలిత బిడియంతో ముగులించుకుపోయింది సులోచన లలితకు ఎన్నో జాగ్రత్తలు చెప్పింది తిండి విషయంలో ఎంతో వహించి పళ్ళు పాలు ఆకుకూరలు బాగా తీసుకోవాలని చెప్పి మందులు రాసిచ్చింది వాళ్ళిద్దరూ లేచి ఇక వస్తామండి అని చెప్పి వెళ్ళిపోయారు కనీసం మర్యాద కోసమైనా కంగ్రాచులేషన్స్ చెప్పలేకపోయాను నోట మాట రాక కొయ్య బొమ్మలా చూస్తున్న నా భుజంపై సులోచన చెయ్యిపడింది ఏమండి లలిత కడుపులో పెరుగుతున్నది మీ ప్రతిబింబం కదూ గుచ్చిగుచ్చి చూస్తూ అడిగింది త్రుళ్ళిపడ్డాను సిగ్గుతో తలదించుకుని అక్కడి నుండి కదిలి ఇంటికి దారితీశాను లలిత రవిచంద్రల టెస్ట్ రిపోర్ట్స్ తీసుకుని క్యాండిల్తో అంటిస్తుంటే సులోచన విస్తుబోయి అడిగింది అదేం పని అని రవిచంద్రలో లోపం ఉందన్న సత్యం వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదు ఈ నిజం ఈ మంటల్లో దహించుకుపోవాలి ఈ నిజం తెలిస్తే వాళ్ల సంసారంలో చిచ్చు రగులుతుంది అది భరించే శక్తి నాకు లేదు ఇప్పటికే నేను చేసిన పాపం దావాగ్నిలా నన్ను దహించివేస్తోంది అన్న సరిగ్గా ఆ సమయంలో ఫోన్ రింగ్ అయింది వెళ్ళి రిసీవర్ ఎత్తాను హలో ఎవరు మాట్లాడేది అవతల నుండి హలో డాక్టర్ గారు నేను రవిచంద్రన్ మాట్లాడుతున్నా బిజీయా అన్నాడు నవ్వు గొంతుతో రవిచంద్ర అబే అదేంలేదు ఖాళీగానున్న చెప్పండి విశేషమేమిటి ఫోన్ చేశారు విస్తుపోతూ అడిగాను ఎంతో అవసరం ఉంటే ఉంటేగాని అతడు ఫోన్ చేయడు నేను తండ్రిని కాబోతున్నాననే వార్త మా ఆఫీస్ అందరికీ తెలిసిపోయింది వాళ్ళి శుభ సందర్భాన ఒక చిన్న పార్టీ మని గొడవ చేస్తేను కాదనలేక పార్టీ అరేంజ్ చేశానండి ఇప్పుడు నేను మాట్లాడేది హోటల్ నుండే అంటూ చెప్పడం ఆపాడు అతడి గొంతులో ఆనందం తుణికిసలాడుతోంది అతని ఆనందంలో సగభాగం పంచుకోవాలనే ఉద్దేశంతో మరైతే నన్ను కూడా పిలిస్తే నేను కూడా వచ్చేవాణ్ణిగా అన్నాను నవ్వుతూ సారీ మాధవ్ నిజంగా మీరొస్తారని అనుకోలేదు మీరెప్పుడూ బిజీగా ఉంటారు కదా అందుకే పిలవలేదు సర్లేండి బాబు పుట్టినప్పుడు మీకు స్పెషల్గా పార్టీ ఇస్తాను అన్నాడు నొచ్చుకుంటూ బాబే పుడతాడని గ్యారంటీ ఏమిటి పాప పుడితే ఏం చేస్తారు చిలిపిగా అడిగాను నాకు ఎవరైనా ఒకటేలేండి లలితకు బాబంటే ఎంతో ఇష్టం అచ్చం నా పోలికలతో నా గుణాలను పుణికిపుచ్చుకొని పండంటి బాబు పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటోందట ఆ దైవం ఆమె మొర ఆలకిస్తాడనే ఆశిస్తున్నాను అంటూ చెప్పడం ఆపాడు ఆ మాటలు వింటున్న నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను ఆ భార్యాభర్తల అమాయకత్వానికి జాలేసింది అసలు విషయం చెప్పలేదు మీరు అన్నాను టాపిక్ మారుస్తూ అవునండి మాటల్లో పడి అసలు విషయం మరిచేపోయాను నాలుగు మాసాల క్రితం లలితకు నాకు టెస్టులు చేశారు కదండి ఆ రిపోర్ట్స్ వచ్చాయండి అడిగాడు ఆ మాటలు వింటూనే పిడుగుపడ్డట్టు కొయ్యలా అయిపోయాను గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు గొంతు పెగలడం లేదు ఆ రిపోర్ట్స్ గురించి ఏమని చెప్పను నీకు లోపం ఉందని రిపోర్ట్స్లో తేలిందని ఆ కఠోర సత్యాన్ని చెప్పనా ఓ భగవాన్ నాకెంత పరీక్ష పెట్టావయ్యా నాకు తెలియకుండానే ఒంటినిండా చెమటలు పోస్తున్నాయి శరీరంలో సన్నని వణుకు ప్రారంభమైంది నా వైపు నుండి ఎంతకీ జవాబు రాకపోయేసరికి అవతల వైపు నుండి రవిచంద్ర హలో హలో అంటూ పిలుస్తున్నాడు నా చేతిలోని రిసీవర్ జారిపోయింది నా పరిస్థితిని గ్రహించిన సులోచన చటుక్కున రిసీవర్ అందుకొని హలో అంది రవిచంద్ర అవతల నుండి సులోచన గారా అరే రే డాక్టర్ గారు ఇంతసేపు మాట్లాడారు కదండీ ఇంత సడన్గా ఎక్కడికెళ్ళినట్టు ఆశ్చర్యంగా ప్రశ్నించడం పక్కనే నిలబడి ఉన్న నా చెవులకు స్పష్టంగా వినిపిస్తోంది డాక్టర్ గారి కోసం ఎవరో వస్తేనూ అలా వీధిలోకి వెళ్లారు విషయమేమిటో చెప్పండి సమయస్ఫూర్తిగా అంది సులోచన అదేనండి లలితకు నాకు టెస్టులు చేశారుగా ఆ రిపోర్ట్స్ వచ్చాయేమోనని అన్నాడు ఈసారి విస్తుపోవడం సులోచనవంతైంది అయినా సులోచన తెలివిగా సర్ది చెప్పింది చూడండి రవిచంద్ర గారు మీరు తండ్రి కాబోతున్నారు త్వరలో మీకు ఒక పాపో బాబో పుట్టబోతున్నారు ఇంకా మీకు ఆ రిపోర్ట్స్తో పనేముంది అడిగింది అది కాదండి మా ఫ్రెండ్స్కు నాకు మధ్య చిన్న డిస్కషన్ అంటూ ఆగాడు ఏమిటది మా ఫ్రెండ్కి చాలా కాలం వరకు సంతానం కలగలేదట భార్య తను టెస్టులు చేయించుకున్నారు ఆ టెస్టుల్లో నా ఫ్రెండ్కి లోపం ఉందని తేలింది అలా రిపోర్ట్స్ వచ్చిన సంవత్సరానికి అతడి భార్య అయింది తనకు పిల్లలు పుట్టే యోగమే లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు ఈ కాలంలో డాక్టర్లు వృత్తికి న్యాయం చేకూర్చలేకపోతున్నారు దాంతో అంకితభావం కొరవడింది అంటూ ఇంకా ఏవేవో కామెంట్స్ చేస్తూ డాక్టర్స్ మీద ధ్వజమెత్తుతున్నాడు అప్పుడు సడన్ మీరు చేసిన టెస్టుల సంగతి గుర్తుకొచ్చి రిపోర్ట్స్ గురించి అడిగానంతే అన్నాడు రవిచంద్ర గారు మొన్ననే మీకు విషయం చెబుదామనుకున్నాను అంటూ ఆగింది గుండె దిటవు చేసుకుని ఇప్పుడు సులోచన చెప్పబోయే విషయం ఏమై ఉంటుందా అని ఉత్కంఠతతో వినసాగాను చూడండి రవిచంద్ర గారు రిపోర్ట్స్ ఇంకా రాలేదు ఎందుచేతను డిలే అయ్యాయి కారణం తెలీదు వాటికోసం నేను ప్రయత్నిస్తానులేండి లోకంలో రకరకాల మనుషులుంటారు వారి నోటికి ఎలా తోస్తే అలా కామెంట్ చేస్తారు అటువంటి వాళ్లను మనమంతగా పట్టించుకోకపోవడమే మంచిది ఒక్కొక్కప్పుడు మెడికల్ టెక్నీషియన్స్ పొరపాట్ల వల్ల కూడా తప్పుడు రిపోర్ట్ రావచ్చు అంత చేత డాక్టర్లలో అంకితభావం కొరవడిందని ధ్వజమెత్తడం అంత సబబుగా లేదు ప్రతి విషయాన్ని వివేకంతో అర్థం చేసుకునే సహృదయం మనకుంటే చాలు ఇప్పుడు మీకు సంతానం కలగబోతున్న తరుణంలో కూడా మీరు వాటి గురించి ఆలోచించడం అంత బాగుండదేమో చాకచక్యంగా అనర్గళంగా మాట్లాడింది అబ్బబ్బే వేరే ఉద్దేశం ఏమీ లేదండి రిపోర్ట్స్ గుర్తుకొచ్చి అడిగానంతే ఇక ఉంటానండి అంటూ ఫోన్ పెట్టేశాడు సులోచన రిసీవర్ పెట్టేసి వంటికి పట్టిన స్వేదాన్ని చీరచెంగుతో అద్దుకుంటూ ఉసూరుమంటూ కూలబడింది ఆడవాళ్లు ఎంత తెలివిగా నేర్పుగా ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా కల్పించి ఆడగలరు స్త్రీల నైజానికి విస్మయం చెందాను ఆమె వైపు కృతజ్ఞతగా చూస్తూ థ్యాంక్స్ సులోచన నన్ను బ్రతికించావురా ఈ విపత్తు నుండి గట్టెకించావు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ అన్నాను ఆమె నా వైపు చురుగ్గా చూసింది ఆమె కళ్లల్లో మీరు చేసిన ఒక పొరపాటుకి దాన్ని సరిదిద్దుకోవడానికి ఎన్ని అవస్థలు పడవలసొస్తుందో చూడండి అన్న భావన స్ఫురించింది సిగ్గుతో తలదించుకున్నాను నిజమే మరిన్ని తప్పులు చేయవలసింది ఇంకా ఈ శేష జీవితంలో ఇంకెన్ని ఇక్కట్లు ఎదుర్కోవలసొస్తుందో లలిత నెలకోసారి చెకప్కి మా నర్సింగ్ హోంకొచ్చేది నెలలు నిండి బరువుగా వస్తున్న లలితను చూసేసరికి నాకేదో తెలియని సంతృప్తి మమతానురాగాలు కలిగేవి ఆమె కడుపులో పెరుగుతున్నది నా ప్రతిబింబం అనుకునేసరికి నా హృదయం పుత్ర వాత్సల్యంతో ఉరకలు వేసేది ఆమె కడుపులో బిడ్డ మీద నాకు తెలియకుండానే మమకారం జనించి వేళ్లై పాతుకుపోయింది లలితకు ఎప్పుడు డెలివరీ వస్తుందా అని ఆనందంతో ఎదురుచూసేవాణ్ణి నాకు పిల్లలంటే అత్యంత అభిమానం మమకారం దేనిమీదైతే ఆపేక్ష పెంచుకుంటామో దాన్ని దేవుడు దూరం చేస్తాడేమో లలిత విషయంలోనూ అదే చేశాడు పిల్లల విషయంలోనూ దేవుడు తనకు ఘోరంగా అన్యాయం చేశాడు తన భార్య కడుపును బిడ్డను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి లాగేసుకున్నాడు సులోచనకు ఎనిమిదో మాసాన ఒక బాబు పుట్టి చనిపోవడం ఆమె గర్భసంచి కుళ్ళిపోవడం వల్ల తీసేయాల్సొచ్చింది ఇక ఆమెకు తల్లయ్యే యోగ్యం ఈ జన్మకు లేదు వంశం నిరర్ధకమైపోతుందని అమ్మ మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది సులోచనకు అన్యాయం తలపెట్టడం నాకెంతమాత్రం ఇష్టంలేదు ఈ విషయంలో అమ్మతో పోట్లాట కూడా పెట్టుకోవలసొచ్చింది నేను అంగీకరించలేదని అమ్మ నా అలిగి మా ఊళ్ళో ఒక్కత్తే ఉంటోంది నాన్నగారు పోయి రెండు సంవత్సరాలైంది అప్పటినుంచి అమ్మ నా దగ్గరే ఉంటోంది అమ్మ అలా అర్ధాంతరంగా నన్ను విడిచి వెళ్ళిపోవడం నన్ను కుంగదీసింది కన్న కొడుకుండి అనాథవలే అమ్మ ఒంటరిగా ఆ ఊళ్ళో జీవనం సాగించడం నాకెంతమాత్రమూ ఇష్టంలేదు మా ఊరెళ్ళి అమ్మని రమ్మని ఎంత బ్రతిమాలినా రానంది ఆమె కోరిక తీరిస్తేనే నా దగ్గరకొస్తానని మంకుపట్టుపట్టింది నిరాశ నిస్పృహలతో తిరిగొచ్చాను ఓ రోజు లలితకు పెయింట్స్ ప్రారంభమయ్యాయి మా నర్సింగ్ హోంలో జాయిన్ చేశారు లలిత వేదనతో బాధపడుతుంటే నా హృదయం గిలగలా కొట్టుకుంది నా చేతుల మీదుగా ఎందరికో ఎన్నో డెలివరీలు సిజేరియన్లు చేశాను ఎప్పుడూ లేంది ఆమెకు సిజేరియన్ చేస్తుంటే చేతులు వణికాయి లలిత పండంటి బాబును ప్రసవించింది సులోచన ఆ పసిగుడ్డును రెండు చేతుల్లోకి అపురూపంగా తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంది ఏమండి బాబు అచ్చు ముమూర్తుల మీ పోలికలతోనే పుట్టాడు చూడండి ఆ కళ్ళు ఆ ముక్కు ఎర్రని పెదాలు రింగులు తిరిగిన నల్లని జుట్టు అచ్చుగుద్దినట్లు మీకులానే ఉన్నాడు అంటూ మురిసిపోయింది మళ్లీ ఆమె నాకు పుట్టిన సంతానం పచ్చటి మీ రంగు మీ పోలికలతో పుట్టాలని కోరుకునేదాన్ని కాని ఆ దేవుడు ఇచ్చిన ఫలాన్ని వెనక్కి తీసేసుకున్నాడు అంది నిరాశా నిస్పృహలతో సులోచన భుజం మీద ఓదార్పుగా తట్టి బాబునెత్తుకుని ప్రేమగా గుండెలకు హత్తుకున్నా నా పోలికలన్నీ పుణికిపుచ్చుకొని పసిమిఛాయితో మెరిసిపోతున్న ఆ పసికందుని చూస్తుంటే గుండె పొరల్లోంచి పుత్రవాత్సల్యం వరద గోదారై తన్నుకొస్తోంది ప్రేమగా వాడి లేత బొగ్గలమీద పెదవులతో అంటి అంటనట్టు స్పృశించాను నా నుండి రెండు నీటి బిందువులు వాడి లేత చెక్కిళ్లపై టపటపా రాలిపడ్డాయి ఎవండి ఎందుక కన్నీళ్లు అడిగింది సులోచన సులోచన విషాదం ఆనందం సమ్మేళన అర్థం ఈ అసురు బిందువులు విధి నా జీవితంతో ఎందుకిలా ఆడుకుంటోంది ఒక బిడ్డనిచ్చి వెనక్కి తీసేసుకున్నాడు మరొక బిడ్డనిచ్చి వీడు నా బిడ్డ నా రక్తాన్ని పంచుకు పుట్టినవాడు అని లోకానికి గర్వంగా చెప్పుకునే అర్హత అధికారం లేకుండా చేశాడు ఆ దేవుడికి నేనంటే కక్ష అసంతృప్తి ఆవేదన అశాంతితో బ్రతకమని నా నుదుట రాశాడేమో ఆ దేవుడు వీణ్ణి చూసి ఆనందించనా ఏడవనా నా గొంతు బొంగురుపోయింది గుండె ఆవేదనతో బరువెక్కింది సులోచన చేతుల్లో బాబు నుంచి నిర్వేదంగా కదిలాను ఆ మూడో రోజు రాత్రి పన్నెండు గంటలప్పుడు ఎమర్జెన్సీ కేసు చూసుకుని ఇంటికి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నాను హాస్పిటల్ వరండా వైపు నడుస్తున్న నాకు లలిత ఉంటున్న స్పెషల్ బాబు ఒకటే గుపెట్టి ఏడుస్తున్నాడు ఐదు నిమిషాలు గడిచింది బాబు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు నాకు కాళ్ళు చేతులు లేదు బాబు అంతగా బాబంతగా ఏడుస్తుంటే లలిత ఏం చేస్తున్నట్టు ప్రశ్నించుకుంటూ గదిలో కడుగుపెట్టాను లలితను చూస్తే జాలేసింది పాపం పచ్చి బాలింతరాలు కదా నిద్ర ముంచుకొచ్చేస్తోంది లలిత మంచానికి సమీపంగా వెళ్లి కొంచెం భుజం మీద చేత్తో తట్టాను లలిత ఉలికిపడి కళ్ళు తెరిచింది బాబు పాలకోసం అనుకుంటాను ఒకటే ఏడుస్తున్నాడు చూడు అన్నాను చిన్నగా నవ్వుతూ ఆమె కంగారుగా పమిట సర్దుకుని పమిట చాటుకు బాబుని లాక్కొని పాలిస్తోంది వాడు పాలు తాగుతుంటే మాతృత్వం పొంగి పరలిందో ఏమో తన్మయత్వంగా శిరస్సును నిమరసాగింది ఆ దృశ్యం నా మనసుకెంతో ఆహ్లాదాన్ని కలిగించింది నా బిడ్డకు తల్లైన లలిత ఇప్పుడు నాకు పరాయి స్త్రీలా అనిపించడం లేదు ఆమె నా సొంతం నా సొత్తు అంతకంటే ఎక్కువగా నా జీవిత భాగస్వామిని అన్న భావం ఏదో కలుగుతోంది ఆ భావన తప్పు అని నా అంతరాత్మ హితవు చెప్తున్నా నా మనసు మాత్రం లలిత నా ప్రాణం నా సంపద నా ఊపిరి అంటూ ఖచ్చితంగా నొక్కి చెబుతోంది అవి డిసెంబర్ రోజులు చలి ఎక్కువగా ఉంది బాగా చలిగా ఉండడంతో లలిత ఉణుకుతోంది లలిత చలిగా ఉందా కప్పన మార్ధవంగా అడిగాను ఆమె కనురప్పలు బరువుగా మూసుకుపోతున్నాయి అంటూ నిద్రకు ఉపక్రమించింది ఆమెకు కప్పి ఇంటికి బయలుదేరాను ఆ వారం రోజులు లలిత హాస్పిటల్లో ఉండడం వలన బాబుని చూసే భాగ్యం కలిగింది లలిత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది నా మనసు చిన్నబోయింది బాబుకి శ్రీకాంత్ అని పేరు పెట్టారు బాబుకేదైనా తేడా చేసినప్పుడో ఏ ఒంట్లోనో బాగోలేకపోతేనో లలిత అప్పుడప్పుడు హాస్పిటల్కి తీసుకొస్తూ ఉండేది లలితను బాబును చూడగానే ఎడారి అయిపోయిన నా గుండెల్లో ప్రేమ జరులు పుట్టేది లలిత చేతుల్లో నుండి ఆత్రంగా బాబును తీసుకుని గుండెలకు హత్తుకుని తెగ ముద్దులాడేవాణ్ణి లలిత రవిచంద్ర బాబు ఫస్ట్ బర్త్డే పార్టీ చాలా ఘనంగా జరిపించారు రవిచంద్ర దగ్గర బంధువులను ఫ్రెండ్సందర్నీ ఇన్వైట్ చేశాడు నేను సులోచన పార్టీకి వెళ్లాము బాబుకి నాలుగు రకాల డ్రెస్సులు మెడలోకి గోల్డ్ చైను చేతివేళ్లకి రెండు రకాల రింగులు తీసుకున్నాను సులోచన వాడి మెడలో చైన్ వేసి చేతివేళ్లకు రింగులు తొడిగింది తెల్లగా ముద్దుగా బొద్దుగా ఉన్న వాడిని చూసి ఎంతో పరవశించిపోయాను నేనే కాదు సులోచన కూడా ఎంతో సంబరపడిపోయింది అక్కడ సులోచన నేను మాత్రమే ఉన్నాము బాబుని ఎత్తుకుని తన్మయత్వంగా గుండెలు కదుముకుని పాలుగారే ఆ లేత బుగ్గలను చుంబించాను నా మీసాలు గుచ్చుకొని వాడికి గిలిగింతగా ఉందేమో వాడు కిలకెలా నవ్వసాగాడు ఆ నవ్వులో సిరులను ఏరుకొంటూ మైమరిచిపోయాను సులోచన నా వైపు జాలిగా చూసింది ఏమిటలా చూస్తున్నావు అడిగాను మీకు పిల్లలంటే ఎంత ప్రాణమో ఇప్పుడు తెలుస్తోంది నిజంగా నా వలన అన్యాయమే జరిగింది అత్తయ్య మిమ్మల్ని పిల్లల కోసం మరో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసినా నాకు అన్యాయం చేయడం ఇష్టంలేని మీరు మీ ఆశల్ని చంపుకున్నారు వీడు పుట్టినప్పటి నుండి మీలోని పుత్రవాత్సల్యం కడలిలోని కెరటాల వలె ఎగసిపడుతోంది జరిగింది తప్పే అయినా పాపమే అయినా వాడు మాత్రం మనందరి పాలిట వరపుత్రుడు పిల్లల్లేక అలమటిస్తున్న మనకు రవిచంద్ర దంపతులకు ఈ చిరుకానుకను ప్రసాదించి ఆనందించండి అని ఆ దేవుడే మనందరి నుదుట రాశాడేమో ఒక విధంగా ఆలోచిస్తుంటే ఇది దైవ అనిపిస్తోంది ఇక నుండి మన ఇరువురి కుటుంబాలకు వీడు వంశవృక్షం అంటూ బాబు నుదుటున ప్రేమగా ముద్దు పెట్టుకుంది సరిగ్గా అప్పుడు రవిచంద్ర ఫ్రెండ్ ఫ్యామిలీతో వచ్చారు లలిత పార్టీకి వచ్చిన ఆడవాళ్లను రిసీవ్ చేసుకుని నవ్వుతూ ఏదో మాట్లాడుతోంది ఆ వచ్చిన వారిలో ఒక ఆమె లలిత గారు డాక్టర్ మాధవగారు మీ ఓను బ్రదరా అడిగింది కుతూహలంగా నేను ఒకసారి ఉలిక్కిపడ్డాను అంతకంటే ఎక్కువ అంది లలిత విజయగర్వంగా నా వైపు చూస్తూ ఆమె కళ్లల్లో ఆత్మీయత తొణికిసలాడుతోంది నా మనసు మూగగా ఏడ్చింది అయ్యో లలిత నా మూగ ప్రేమను నీకెలా తెలిపేది అనుకుంటూ లోన గిజగజలాడాను ఏం ఎందుకలా అడుగుతున్నారు లలిత అడిగింది ఆమెను మీ బాబు అచ్చు డాక్టర్ మాధవగారులా ఉంటేను చాలామందికి మేనమామ వస్తాయి కదా ఆయన మీ ఓను బ్రదరేమో అందుకే బాబుకి మేనమామ పోలికలు వచ్చి ఉంటాయి అనే సందేహంతో అడిగానంతే అందావిడ ఆ మాటలు విన్న నేను అదిరిపడ్డాను కంగారుగా సులోచన వైపు చూసా బాబు తన చిన్ని చిన్ని చేతులతో నా ముఖం మీద ముఖంమీద తపాతపామని కొడుతుంటే ఆనందపారవస్యంగా చూశాను ఆ అనుభూతి వివరించడానికి భావాలు అందడం లేదు వాడు నా పోలికలతో పుట్టినందులకు ఆనందించాలో విచారించాలో నాకర్థం కాలేదు లలిత అత్తగారు టకాలను అందుకొంది మనిషిని పోలిని మనుషులుండ్రా ఎవరూ అంత విడ్డూరంగా చెప్పుకోవలసిన విషయం కాదిది డాక్టర్ గారికి పిల్లలు లేనందున మా శ్రీ అంటే ప్రాణమైనకు ఆయన ఒక క్షణం వాణ్ణి వదలరు అంది ఆ సంభాషణను తృంచివేస్తూ అమ్మయ్యా పార్వతమ్మగారి పుణ్యమా అంటూ ఓ గండం గడిచింది బాబుకి రెండో సంవత్సరం జరుగుతోంది బాబుకి బాగా జలుబు చేస్తేను లలిత మా హాస్పిటల్కి తీసుకొచ్చింది అప్పుడే ఆపరేషన్ థియేటర్ నుండి నేను సులోచన బయటకొచ్చాము బాబు వచ్చిరాని నడకతో ఆ వరండాంతా తిరిగేస్తున్నాడు లలిత పది అడుగుల దూరంలో నిలబడి ఎవరో ఒక ఆమెతో మాట్లాడుతోంది నా కళ్ళు ఆనందంతో మెరిశాయి హృదయం సంతోషం పట్టలేక ఉక్కిరిబికిరైంది ఒక్క ఉదుటను ఎత్తుకొని ఛాతికి హత్తుకొని ప్రేమగా వాడి మీనంతా నిమరసాగాను వచ్చీరాని ముద్దుమాటలు వింటూ పరవశించిపోయాను పెదవులతో ఆర్తిగా బొగ్గలను స్పృశించాను నా గడ్డం గుచ్చుకుని కిలకిలా నవ్వుతుంటే ఆ నవ్వుల హరివిల్లుతో మైమరిచిపోయాను నా పక్కన నిలబడి ఉన్న సులోచన బాబుని మురిపంగా చూస్తూ ఏమండి వీడు ఎదుగుతున్న కొలది మీ పోలికలు స్పష్టంగా ఆకృతి దాల్చుతున్నాయి నవ్వేటప్పుడు అచ్చు మీకిలానే ఆ బొగ్గలో చొట్టలు చూడండి అంది వాణ్ణెత్తుకుంటే మా అంతా ఒరే అచ్చు నీకులానే ఉన్నాడ్రా నీ కొడుకంటే నమ్ముతారా అనేవాడు అంతేకాదు మా ఆసుపత్రిలో ఆస్పత్రిలో స్టాఫంతా ఉన్నాడు కదూ పాపం డాక్టర్ గారికి పిల్లలు లేనందున ఆ పిల్లాడంటే ప్రాణం అంటూ చెవులు కొరుక్కునేవారు ఆ మాటలు నా చెవుల్లో అమృతం కురిపించినట్లుగా ఫీల్ ఫీలయ్యేవాణ్ణి నిజంగా బాబు నవ్వుతుంటే బేటలు వారిన నా గుండెకు జీవితానికి తొలకరి జల్లులా అనిపించేది లలిత నన్ను చూడగానే దగ్గరకొచ్చి మాధవ్ బాబుకి బాగా జలుబు చేసింది కూడా వస్తోంది రాత్రంతా అసలు నిద్రపోలేదు ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతోందని చెప్పింది ఆమె చెప్పేది వింటూ కన్సల్టింగ్ రూంలోకి దారితీశాను లలిత నన్ను అనుసరించింది టేబుల్కి ఎదురుగా కూర్చుని లలిత కూర్చో సౌమ్యంగా అంటూ బాబుని ఒడిలో కూర్చోబెట్టుకుని స్టెత్వాడి నుంచి పరీక్షించాను బాగా జలుబు చేయడం వలన ముక్కు కారుతోంది కర్చీఫ్తో వాడు ముక్కు తుడిచి మళ్లీ కర్చీఫ్ని పాకెట్లో పెట్టేసుకున్నా లలిత ముఖం యావగింపుగా పెట్టి మీ డాక్టర్లకి శుభ్రం ఉండదు అంది ఏం ఎందుకని ప్రశ్నించాను వాడి ముక్కు తుడిచి ఆ ఖర్చీఫ్ భద్రంగా లోపల పెట్టుకున్నావుగా అంది అలా అయితే మేం ఏ పని చేయలేం ఆయన చిన్నపిల్లవాడు చిరాకెందుకు వీడేమైనా పరాయివాడా నా కన్నబిడ్డ అంటూ అర్ధోక్కిలో ఆగిపోయాను నా తొందరపాటికి నాలుగు ఖర్చుకున్నా లలిత తెల్లబోయి నా వైపు కంగారుగా చూసింది ఏమిటి నువ్వు అంటున్నది విస్మయంగా అడిగింది నేను కొంచెం సర్దుకొని నా కన్నబిడ్డ అయితే ఇలా చెయ్యనా అన్నాను మాట మారుస్తూ లలిత నేను చెప్పేది శాంతంగా విని ప్రసన్నమైంది హమ్మయ్యా అనుకుంటూ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నా లలిత నన్ను అపార్థం చేసుకోలేదు మామూలుగా నవ్వుతూనే మాట్లాడింది బాబుకి జలుబు దగ్గు తగడానికి నా దగ్గర మందులిచ్చాను లలిత బాబునెత్తుకుని వెళ్లిపోయింది అలా వెళుతున్న వారిద్దరి వైపు నిర్వేదంగా నిరాశగా చూశాను నా వస్తువులను ఎవరో బలవంతంగా లాక్కెళ్లిపోతున్న ఫీలింగ్ నిస్పృహగా కోలబడిపోయాను వాడి సాన్నిధ్యంలో యుగాలు క్షణాలుగా దొర్లిపోయేవి ఆ మరుసటి రోజునుండి నా బ్రతుకు గడవడం దుర్భరమయ్యేది వాడి వియోగం భరించలేకపోయేవాణ్ణి అనునిత్యం నా కనుసన్నల్లో మెదిలే ఆ పసివాణ్ణి మరిచిపోవడం కోసం కావాలనే డ్రింక్ బాగా అలవాటు చేసుకున్నా ఈ అలవాటుకు బానిసనైపోతున్నానని సులోచన కలవరపడింది ఈ అలవాటు మానుకోమని నన్ను బ్రతిమాలింది చేతులా మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఒక వైద్యుడు చేయవలసిన పనేనా అంటూ మొత్తుకుని ఏడ్చింది నా అదృష్టం పండింది రవిచంద్ర ఇంటిపక్క బిల్డింగ్ అమ్మకానికి ఉందని తెలిసి వెనకముందు ఆలోచించకుండా కనీసం సులోచనతోనైనా సంప్రదించకుండా కొనేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సులోచనకి విషయం తెలిసి మనకి హాస్పిటల్కు దగ్గరగా ఇల్లుండగా మరో ఇల్లెందుకని ఆరా తీసింది సులోచన బాబుని విడిచి ఉండడం నా వల్ల కాదు కనీసం రవిచంద్ర ఇంటి పక్కగానైనా ఉంటే వాడు నా కళ్ల ముందుంటాడని నా ఆశ అన్నాను సులోచన నా వైపు జాలిగా చూసింది నేను పడే అవస్థ కళ్లారా చూస్తుందేమో నా తృప్తి కోసం అంగీకరించింది ఒకరోజు కొత్త ఇంట్లోకి ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను లలిత బాబునెత్తుకుని భర్తతో సహా మా ఇంటికొచ్చింది వైపు సజల నేత్రాలతో చూశాను హృదయం ఆనంద నర్తనం చేసింది ఆమెను వీధి గుమ్మంలో ఆపి ముందు కుడికాలు పెట్టు అన్నాను మందహాసంతో లలిత నా వైపు విస్మయంగా చూసింది నేనేమైనా కొత్త పెళ్లి కూతున్నా ముందు కుడికాలు పెట్టమంటున్నావు అయినా ఒక డాక్టర్ వైయుండి నీకి సెంటిమెంట్లేమిటి సున్నితంగా మందలించింది నా మనసుకు నా ఇంటికి నా జీవితానికి నీవు తీప కలికవు అంతరంగంలో అనుకున్నాను పరమ పవిత్రమైన నీ పాదాలు మోపితే మా ఇల్లు పునీతమవుతుంది ఇక నుండి మాకంతా శుభమే జరుగుతుంది విభ్రమంగా చూస్తూ అన్నా ఆమె చిరునవ్వులు చిందిస్తూ లోపల కడుగుపెట్టి నా పాదం మోపితే నీకు శుభం జరుగుతుందనన్నావుగా అయితే నేను నీకు ఆడపడుచుననుకొని చీరపెట్టొచ్చుగా అంది హాస్యంగా ఆ మాటలు వింటూనే త్రుళ్ళిపడ్డాను అయ్యో లలిత నీకు నా మనసెలా తెలిపేది నిన్ను ఒక ప్రణయనిగా ఓ ఆరాధ్య దేవతగా కొలుస్తుంటే నిన్ను సోదరులా ఎలా భావించను అంటూ లోలోన ఆవేదన చెందాను పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ సరే అలాగే అన్నాను ఏదో సరదాగా అన్నాను అంత పని మాత్రం చేయకు అంది లలిత ఇబ్బంది పడిపోతూ ఆమె ఆ మాటలు హాస్యానికన్నా నాకెందుకో చీర పెట్టాలనిపించింది అప్పటికప్పుడు షాపింగ్కెళ్లా చీరంతా మెరూన్ కలర్ బార్డర్ బ్లాక్ కలర్ కలిగిన బిన్నీ క్రేప్ శారీ తీసి తెచ్చాను సులోచన ఒక ప్లేట్లోకి చీర జాకెట్ పీస్ పసుపు కుంకుమ పూలు పళ్ళు సర్ది లలితకు బొట్టు పెట్టి చేతిలో పెట్టబోయింది మాధవ్ నీకేమైనా మతిపోయిందా నేనేదో హాస్యానికంటే హడావుడేమిటి సున్నితంగా కేకలు వేసింది లలిత ఈ కొత్త ఇంట్లోకి మహాలక్ష్మిలా అడుగు పెట్టావు మా ఇంటికొచ్చిన మొట్టమొదటి ముత్తైదువు నీవే నా తృప్తి కోసం తీసుకోవాలి మాధవంగా అన్నాను లలిత ససేమీరా తీసుకోనంది వాళ్ళ తృప్తి కోసం తీసుకో లలిత వాళ్లకు నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం ఇలా అందరి అభిమానాన్ని పొందడం కూడా ఓ వరమే ఇంకేమీ ఆలోచించుకు తీసుకో అన్నాడు రవిచంద్ర భర్త అలా అనేసరికి లలిత మౌనంగా చేరందుకుంది రవిచంద్ర కుటుంబం మా కుటుంబం ఒకర్ని ఒకరు విడిచి ఉండాలైనంతగా కలిసిపోయాం ప్రతి సండే ఈవినింగ్ క్యారమ్స్ కార్డ్స్ చెస్ ఒకటేమిటి రకరకాల గేమ్స్ ఆడుకుంటూ సరదాగా గడిపేసేవాళ్లం బాబు నా దగ్గర బాగా చేరికయ్యాడు ఒక్కొక్కసారి వాడి భోజనం పడక నా దగ్గర అయిపోతుంది పాలు తాగాలన్నా భోంచేయాలన్నా వాళ్లమ్మను విసిగించేస్తుంటాడు నా దగ్గరైతే ఏ పేచీ లేకుండా శుభ్రంగా తినేవాడు వాణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని ఓపిగ్గా గోరుముద్దలు తినిపించేవాణ్ణి రవిచంద్ర మా ఇద్దరిని ఆశ్చర్యానందాలతో చూసేవాడు ఏ అనుబంధం లేని కోసం ఇంత తాపత్రయ పడిపోతున్నారు నిజంగా మీకు పిల్లలు పుట్టుంటే ఇంకెంత ఆనందించేవారో మురిపెంగా చూస్తూ అనేవాడు వీడు మాత్రం పరాయవాడా నా దత్తపుత్రుడండి అంటూ తేలిగ్గా నవ్వేసేవాణ్ణి ఆ రోజు సండే ఈవినింగ్ లలితింట్లో అందరం ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం లలిత శ్రీకి అన్నం తినిపిస్తోంది వాడు మజ్జిగన్నం తినడానికి నానా పేచీలు పెడుతున్నాడు లలిత గొనుక్కుంటూ విసుగ్గా వాడి మీద చేత్తో రెండు పడేసింది అంతే వాడు ఏడుపు లంకించుకున్నాడు అలా ఏడుస్తున్నప్పుడు దగ్గుతారొచ్చి తిన్న అన్నం వాంతి చేసుకున్నాడు అది చూసిన రవిచంద్ర అబ్బా ఏమిటి లలిత ఎందుకు కొట్టావు సున్నితంగా మందలించాడు చూడండి మజ్జిగన్నం తినడానికి ఎంత పేచీ పెడుతున్నాడో విసుక్కుంటూ అంది వాడికిష్టం లేనప్పుడు ఎందుకు బలవంతంగా వాడి నోట్లో కోరడం చూడు ఎలా వాంతి చేసుకున్నాడో విసుగ్గా అన్నాడు రవిచంద్ర లలిత వాంతైన చోటును శుభ్రపరుస్తూ మా ఇంట్లో అందరం మజ్జిగన్న నెయ్యన్న ఎంతో ఇష్టంగా తింటాం మరి వాడికి ఎవరి యానమై వచ్చిందో గానీ ఆ మజ్జిగ వాసనంటేనే యావగించుకుంటాడు అంది సులోచన వైపు తిరిగి సులోచన చటుక్కున అందుకొని నా వైపు కొంటిగా చూస్తూ వాళ్ళ అంకుల్ ఆనవాయి వచ్చుంటుంది వీడికి అంది లలిత విస్మయంగా చూసింది నేను తడబడ్డాను సులోచన తెలివిగా ఆరు మాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారట అన్న సామెత ఉంది కదా అలా అన్న మరి బాబుకి వాళ్ళ అంకుల్ దగ్గర చేరికెక్కు కదా ఆయన బుద్ధులు లక్షణాలు రావడంలో ఆశ్చర్యమేముంది అంది సమయస్ఫూర్తిగా అప్పుడు లలిత వదనం ప్రసన్నమైంది ఏమిటి డాక్టర్ గారు అసలు మజ్జిగ వాడరా ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రవిచంద్ర మజ్జిగ నెయ్యి గాని వాసన వస్తేనే ఆయన భోజనం చేయరు అందుకనే రోజు ఆయన భోజనమైన తర్వాతే నా భోజనం అంది సులోచన అయితే ఓ పని చెయ్యండి అంది లలిత టీజింగ్ గా నవ్వుతూ నా వైపు చూసింది ఏం చేయమంటారు అడిగింది సులోచన ఒక్కొక్కసారి బాబుగాడు మజ్జిగన్నం తినడానికి విసిగించేస్తూ ఉంటాడు అలాంటప్పుడు మజ్జిగన్నం పలచగా కలిపి వాణ్ణి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని గొంతులో బలవంతంగా పోసేస్తూ ఉంటాను మీరు కూడా మీ ఆయన్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని గొంతులో పోసేయండి అప్పుడిక తినకేం చేస్తాడు హాస్యంగా అంటూ నా వైపు చూసింది పోని ఆ పని నువ్వే చేసి పుణ్యం కట్టుకోవచ్చుగా అన్నాను కొంటిగా నవ్వుతూ నాయనా నీకోసం నేనిప్పుడు యశోదాదేవి అవతారం ఎత్తాలేమో అంటూ గలగలా నవ్వింది లలిత మాటలకు అందరూ నవ్వారు కాని నా మనసు మాత్రం చివుక్కుమంది లలిత నువ్వు యశోదవు కాదు నా రాధవు మూగగా మనసు మూలిగింది రవీంద్ర భార్యవైపు మురిపెంగా చూస్తూ ఇద్దరికెద్దరూ సరిపోయారు ఎంతైనా బాల్య స్నేహితులు కదా అంటూ ఆమె వీపు మీద చేత్తో తట్టాడు లలిత పెదవుల మీద చిరునవ్వు లాస్యం చేసింది